వీడు మనోడే ఉంటాడు, వెరైటీగా ఉన్నాడు. డీజల్ ప్రభాస్. వా వా ఫుల్ డాషింగ్ ప్రభాస్. मस्त तो अभी ये टाइम है वो मूवी पूरी देखने का. और साथ में देखा जाए तो ये वन ऑफ द मोस्ट आइकॉनिक मूवी था. लाइक लोग प्रभास को ऐसे बुलाते थे, रेबल प्रभास, ऐसा हो गया था. मैंने तो डार्लिंग प्रभास सुना था. दोनों डार्लिंग प्रभास भी है, रेबल प्रभास भी है. अब प्रभास अगर रोमांटिक मूवी करे तो डार्लिंग प्रभास. अच्छा ऐसा, वैसा. और रेबल, वो उनका एक वैल्यू बन गया था. तो अभी देखेंगे इस मूवी में ऐसा क्या और इसकी क्या इसकी स्टोरी है जो लोगों को इतनी ज्यादा पसंद आई थी. तो देखते हैं इसका इंट्रो सीन कैसा होगा. आप भी देखो, हम भी देखते हैं. लेट्स स्टार्ट. इसको क्यों दिखा रहे हैं? पता है हंसलर अगर आने वाला है. ओह, हाइड हो जा. हाइड हो जा बच्चा. गुड़ के लिए तंदरगा इंटी के लच कर रहा. इन तरह तो वर्क उंडा ला. लेज इंटी, मुख पुन्ना नो. वर्षम पड़तुं दिक्कत आ. अंत के लेट है इंटी. न्यू वेपुरो इलाके चेस्टा. ने नेता टेंशन पड़ा ना तेरसा. సారీ అండి. నన్ను ఎలా కూల్ చేయాలో నీకు బాగా తెలుసు. అరే నువ్వు ఉండవు, నడి రోడ్డులో బైక్ అడ్డంగా పెడతారా రాసి. మీరు ఎవరు పట్టుకోవడానికి వచ్చారో మీకు తెలుసు కదా. इसको ये कैच करने जा रहे हैं. ये कैसा आदमी है? ओए, ये पूरी आर्मी है. सारे लोग. ओह नो. मेरे को लग रहा है अच्छे पुलिस वाले होंगे. मुझे भी यही लग रहा है. ओह हो 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 हो. इनका सरदार कौन है भाई? है? ओह! उनकी बीवी को भी मार दिया. ये भी किसी के अंडर काम कर रहे हैं. पहली बार देखा विलेन का पहले इंट्रो कराया. You better be careful. ये है मुझे लग रहा है. अरे सबके ऊपर एक ना एक है. एंटोनी डेविड चेहरे. रमन. Anthony David. Good evening, good evening, sir. Sir, DIG finish. This suitcase lo 50 lakhs undi. Tiskondi. Thank you, sir. In logon ne apna kaam bhi kisi aur se karwaya. Sir, 50 lakh. Small request. Oka sari Stephen Robert ni kalavachandi. Vallidaru nee manushulena? Maa valle sir. చూడండి, మీ టైం బాగుంది, అందుకే మీ అసిస్టెంట్లు పోయారు. ఇంకోసారి స్టీఫెన్ రాబర్ట్ని చూడాలనుకున్నారో మీరే పోతారు. అచ్చా, అబ్ ఇస్సే ఉపర్ స్టీఫెన్ రాబర్ట్ కితనే లోగ్ హై విలన్ మే. కితనే లోగ్ హై. బాడీస్ తీసుకోండి. మార్ దియా ఉన్కో. స్టీఫెన్ రాబర్ట్ కా నామ్ నీ లే సక్తే.
ब्रह्मानंद इतना कूल लगते हैं पूरी मूवी में, क्यूट ही लगते हैं मुझे तो ये। फ्लाइट ए प्लेटफॉर्म में तो घुसते प्लेटफॉर्म पे आएगी, फ्लाइट की प्लेटफॉर्म उंडो रनवेस उंटाई। ओहो ఈ మధ్య అలా కూడా మార్చేశారన్నమాట. సరే జనరల్ బ్యాక్ వస్తా ఫ్రంట్ వస్తా? అరే రెక్కల కింద వస్తుంది. ఓహో ఎండ తగలకుండా అలా మేనేజ్ చేస్తుంటారు. ఎర్ర బస్ ఎక్కొచ్చావా? ఎర్ర బస్ అంటే గుర్తుకొచ్చింది, ఎర్ర బస్సు లాగా ఎర్ర ఫ్లైట్లు ఉంటాయా? కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ ఉంటాయి. ఓహో అవును, ఇప్పుడు వచ్చే ఫ్లైట్ కాఫీటీల్కి ఎక్కడ నాగుతుందా? డైరెక్ట్ గా నా స్టాప్ ఇక్కడికి వచ్చేస్తాడ. నెత్తి కొట్టుకుంటావు ఎందుకయ్య? ఏమడిగానే అంత కోపడతావు? ఫ్లైట్ నువ్వు టీవీలో చూసావా ఒరిజినల్ గా చూసావా? అబ్బో టీవీలో ఒక రకంగా ఒరిజినల్ గా ఒక రకంగా ఉంటదా? ఎందుకయ్య వస్తారు పెద్ద పుడింగ్ లాగా ఫ్లవర్ బొక్క ఒకటి వేసుకుని? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? కాదు వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో ఇంటర్ డ్రెస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోయి. వీడు మనోడ ఉంటాడు, వెరైటీగా ఉన్నాడు. ఫుల్ డాషింగ్ ప్రభాస్, కితే మస్త్ లగ్తా హై యార్, కుచ్ భీ పహనా లో ఇన్కో. హాన్ క్యా బ్యాగ్ నా పేరు నరసరాజు, నేను చాలా బాగా మాట్లాడతాను, ఫ్రెండ్స్ అందరూ నరసరాజు అంటారు. ఎలా ఉంది నా పేరు? ఇట్స్ ఓకే. మూడు నెలలు మీతో గైడ్ గా ఉండమని మా బాస్ నన్ను పంపించారు. ఈ సిటీలో నాకు తెలియని టూరిస్ట్ ప్లేసులు లేవు. సోనియా గాంధీ ఎప్పుడు నన్నే గైడ్ గా పెట్టుకునేవారు. మాట్లాడేంటి కొంపదీసి మోగోడో ఏంటి? వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఆఫ్ కోర్స్ వాడికంటే నేను అందంగా ఉన్నానని తెలుసు. घर पे क्या गाइड करने? अच्छा सिटी लो इतने कटे रिच हाउस ले अंदर तो अच्छा यार ब्रोकर्स डब्बिच मैनेज चेस है 24 आवर्स वाटर 24 आवर्स करंट 24 आवर्स माय कंपनी ఏంటి ఎయిర్పోర్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు? ఉన్నాను, నువ్వు ఒక్క మాట మాట్లాడవండి. మార్పడదే, నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. ప్లీజ్ టాక్. థోడి సి బాత్ కమ్మిలా కాలిమేట్రా. నీ బోల్ దో యార్. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడే మార్కొను. దైవ భక్తుందంటే మంచుడే, పూజ అయిన తర్వాత మాట్లాడతాడేమో. నీకు తొందర ఎక్కువరా. సారీ సార్, మీకు ఇంత దైవభక్తి ఉందని తెలియ. అరే దైవభక్తికి సాత్ సాత్ ఇది డైరెక్ట్ పీ లేదా ఉస్కో ఉస్కో నికాలనే కా క్యా మత్లబ్ థా? నహీ నహీ ఐసే నహీ హోతా, తరీకా హోతా హై. ఐస్ క్యూబ్ నీ డాలా, కుచ్ ఖా నీ రహే హై సాత్ మే, కైసే చలేగా ఐసే? ఏ గరమ్ నీ లగ్ రా? అలగ్ మజా లే రహే హో. బస్ కరో యార్. తాగు, తాగుతూ ఎంజాయ్ చేయరా. ఎవడైనా సూర్య నమస్కారాలు చేసిన తర్వాత విభూది రాసుకుంటాడు, నీకు ఈ కర్మ ఏంటరా? ఇలాంటిది నాలాంటి మాసంలో సూట్ అవుతుంది కానీ నీకు సూట్ అవుతురా? అరే మాట్లాడరా మాట్లాడరా. అరే అనాయిడ్ బాయ్ ఫ్రెండ్ కి తరా, చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. లోపల పెగ్గుబడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. నేను ఐదంకెల చదివే లోపు నువ్వు మాట్లాడాలి. ఒకటి రెండు మూడు నాలుగు, నీకు దండం పెడతా చెప్పరా, ఐదేస్తాను. స్టీఫెన్ రోబోట్ అంటే ఎవరు? ఇంకో షుగర్ ఈ గుంగా తో నహీ బోల్ సక్తా హై. అరే పూచా భీ తో సీధా క్యా స్టీఫెన్ ఇస్సే కౌన్ మూడ్ అరే మాట్లాడు మాట్లాడని బతిమలాడితే మొట్టమొదటిసారి నోరు తెరిచి స్టీఫెన్ రాబర్ట్ ఎవరైనా అడుగుతావా? నేను దండం పెడతాను, ఫర్దర్ గా స్టీఫెన్ రాబర్ట్ గురించి నన్ను అడగరా నాయనా. ఓ
చెప్పేస్తా, స్టీఫెన్ రాబర్ట్ గురించి అన్ని చెప్పేస్తా. అసలు పోలీసులు కూడా వాడిని చూడలేదు. ఆ మాటకు వస్తే వాళ్ళ దగ్గర పనిచేసే గుండాలు కూడా వాడిని చూడలేదు తెలుసా. ఈ సిటీలో వాడి కింద పనిచేసే వాళ్ళని చూసావా? ఆ చూసాను. వాళ్ళు నాకు చూపించు. ఓ సారీ గుండెసి వెళ్ళా. చూపిస్తాను కానీ ఒక కండిషన్, దూరం నుంచి చూపిస్తాను. దగ్గరికి నేను రాను, చూస్తే చంపేస్తారు. అవును వాళ్ళ గురించి నువ్వెందుకు ఇన్ఫర్మేషన్? వెళ్దాం పద. కార్లో హెల్మెట్ పెట్టుకుని పెట్టుకోకపోతే ఇదే లాస్ట్ టైం అవుతుంది. నువ్వు అడిగింది ఎవరిని? స్టీఫెన్ రాబర్ట్ని. ఒళ్ళంతా మూసుకుని వస్తామని రోబోట్ రస్ అడిగాను, అది రజనీ గారు తీసుకెళ్ళాడంట. ఇది ఒక్కటే రోబోట్. అదే ఆ ఫోర్త్ ఫ్లోర్ లో మిరపట్నం మ్యూజిక్. వెళ్ళు, నిన్ను అడిగితే నువ్వు ఒక్కడే వచ్చారని చెప్పు, నా సంగతి చెప్పొద్దు. ప్రైవేట్ పార్టీ చెల్లరి కదా. హలో, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? అన్నను కలవాలి. ఎందుకు కలవాలి? బిజినెస్. థామస్ అన్న, నేను కలవడానికి ఎవడో వచ్చాడన్నా? అసలు ఇది వయ్యన కిల్లర్. ఎవడరా వాడు? పిలు రే. చెప్పు. కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నీ ఉస్కా బాస్. హలో అన్నా, స్టీఫెన్ రాబర్ట్ని కలవడానికి ఎవరో వచ్చారన్నా? చాలా పెద్ద డీల్ అంట. స్టీఫెన్ రాబర్ట్ని కలిసి రేంజే వాడుకుంటే వాడు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి రాడు. డైరెక్ట్గా నాను దగ్గరికే వెళ్తాడు. వాడెవడో పనికి మాలోడై ఉంటాడు. వాడిని కొట్టి పంపించేయండి. బీట్ హిమ్ అండ్ సెండ్ హిమ్ అవే. రైట్, బిజినెస్ ఏం లేదు, బయలుదేరు. చాలా పెద్ద డీల్ అన్నా. స్టీఫెన్ రాబర్ట్ని కలవాలంటే కొడతావేంటన్నా? స్టాప్ మ్యూజిక్. రైట్, రాడ్ ఎవరా? రాడ్ సే. ओ यार, अरे जवाब क्यों नहीं दे रहे? वही ना, वो कुछ कर क्यों नहीं रहे? एंट्रा जब तक अर्थन काट लेता प्रभात, उसकी चटनी बनाओ प्लीज. ओए दीदी, गुड टाइम रहा. पार्टी मूड लो ना, లేకపోతే లేపే సుండే వాడిని. బాయ్స్ స్టార్ట్ ద మ్యూజిక్. నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చానా? ఈ పెద్ద పుడింగాడు అనుకున్నాను. ఇంటికి రా చెప్తాను. అది ఒకటి మారే చూద్దా. కొచ్చి తాగరా, తాగు తాగరా. ఈ సిట్టింగ్ పొజిషన్ ఏంట్రా? 500 మందిని ఎక్కడ చచ్చి కొట్టేసి రిలాక్స్ అవుతున్నాడు. రాగానే స్టీఫెన్ రాబర్ట్ ఎక్కడ అని అడిగావు? ఈడేదో పెద్ద పిస్తాగాడు అనుకున్నాను. పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడితే ఒక్క దెబ్బ తిరిగి కొట్టలేకపోయావు. ఎందుకు రాని బతుకు? తీకాలి తీకాలి. అరే 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 ఎదిగావు. 6 feet పెరిగావు. నేను చూడరా, 5 feet ఉన్నాను. ప్రపంచాన్ని గడగడలాడిస్తాను రా. నీకేనా మందు అవటం మాకు రాదా? స్టీఫెన్ రాబర్ట్ మనుషులు రీసెంట్ గా ఎవరిని చంపారు? మళ్ళీ వాడి పేరు చెప్పిస్తావు ఎందుకురా? కనీసం ఇలియానా పేరు చెప్పించినా కల్లోకైనా వస్తుంది. ఇలియానా తెలుసా తెలియదా? అబ్బా మళ్ళీ అదే ప్రశ్న. ఈడెక్కడ దొరికిట్రా నాయన? పెగ్గులు వేసుకుని అన్ని మూసుకొని పడుకుందావరా బాబు? భయమా? చంద్రముఖి సినిమా చూసి భయపడ్డావని అడిగాడంటే నేనంటాడు ఎవడ? పైసా ఏంటి? డబ్బిస్తే అన్ని పనులు చేస్తావు అనుకున్నారా? కొన్ని పనులే చేస్తావు. నీ చెప్పారు, నీ చెప్పిన వాళ్ళు లేచారు. నేను రాను, నువ్వు వెళ్ళు. డబ్బులు తీసుకున్నావు కదా, అయితే వస్తా. వద్దు, నేను వెళ్తా. స్టీఫెన్ రాబర్ట్ని అరెస్ట్ చేయాలని నాన్నగారు 2 ఏళ్ల నుంచి సాక్ష్యాలు సేకరించి ఫైల్ రెడీ చేశారు. కానీ అది సబ్మిట్ చేసేలోపే నాన్నగారిని అమ్మని కిరాతకంగా చంపేశారు. మరి మీరు కోర్టుకు వెళ్ళేదా? నాకు మిగిలింది ఒక్క చెల్లె. నాకు ఏదైనా అయితే దాని జీవితం ఏమైపోతుందో అని అన్ని వదిలేసి తనని చూసుకుంటున్నాను. నేను ఒకసారి ఆ ఫైల్ చూడొచ్చా? నువ్వే ఫైల్
కూర్చోడానికి ముందు నువ్వు బయట నడు. ఓహో నువ్వేంటయ్య, ఎవడో వచ్చి ఏదో అడుగుతుంటే కూర్చొని మాట్లాడుతున్నావు? అది కదమ్మా, నీకు దండం పెడతాను సో. ఆల్రెడీ అమ్మ నన్నని చంపేశారు, నాకు మిగిలింది అన్నయ్య ఒక్కడే. వాడు బ్రతకడం మీకు ఇష్టం లేదా? అమ్మా స్టీఫెన్ రాబర్ట్, స్టీఫెన్ రాబర్ట్ ఎవరో నాకు తెలియదు. फाइल तो मांग रहा है। अम्मा ने चिपके दिया। ओके नमस्ते ने चिपके दिया। पहली बार गुस्सा आया है। मुंडू, ने ने चिपके दी। विनो, तरवाता ने इस्तो। क्या बोल रहे? क्या? हमें यार लिपसिंग नहीं समझ आ रहे। अरे यार। ओ इनकी कोई सैड स्टोरी है। स्टीफन ने कुछ इनके साथ बुरा किया है बहुत। बच्चा। हाँ। तू मेरे घर से उसके टिक्का बना ले। लोपल कुछ कुछ। वाव। हाँ फाइल लेने स्थान हो। स्टीफन रॉबर्ट। पेरु मात्रे उनके फोटो ले दो। स्टीफन रॉबर्ट ने औरो छोड़ लेता। इन तवर के एवरो छोड़ लेते। चूसे ने ओके ओके व्यक्ति नानो। हैदराबाद ला स्टीफन रॉबर्ट से संबंधित अन्य बिजनेस डील्स वीडियो चूस कुंटाडु। स्टीफन रॉबर्ट ओकड़ा इधरा। इधर ఒకటి స్టీఫెన్ వీడు చాలా దూవే. 2 సంవత్సరాల క్రితం రాబర్ట్ అనే వాడితో కలిసి హై రేంజ్ కి వెళ్లిపోయాడు. బిజినెస్ డీలర్ నాను దగ్గరికి వెళ్లి స్టీఫెన్ రాబర్ట్స్ ని కలవాలంటే కుదరదా? మీరు వేసిన ప్లాన్ కి ఇది కరెక్ట్ అయిన దారి కాదు. మరి వేరే దారి? మీరు వెతుకుతున్న వాళ్ళు స్టీఫెన్ రాబర్ట్స్ ఒక్కరే అని తెలియాలంటే ఒకే ఒక దారి. క్యా నందిని? నందిని నాను డాటర్. నందిని అంటే నానుకు ప్రాణం. తమన్నా తండ్రి చేసే పనులు నచ్చక బ్యాంకాక్లో డాన్స్ టీచర్గా పనిచేస్తోంది. ఈ విషయం కనిపెట్టి వాడి దగ్గర పనిచేస్తున్న యాంటనీ నందిని లవ్ చేయమని వాడి తమ్ముడు థామస్ని బ్యాంకాక్ పంపించాడు. నందిని బ్యాంకాక్. ఇంట్రొడక్షన్ కి తమన్నా గారి, ఇది ఒక హాట్ సాంగ్. ओहो नंबर वन लॉर्ड ब्रह्मा, वाह क्या लिरिक्स है. वाओ ये स्टेप तो हर जगह होता है. नहीं देखा हूँ कितनी बार. फुल हॉट सिजलिंग इंट्रो कराया यहाँ पे तमन्ना का, एंड बहुत मजेदार इंट्रो था. यहाँ पे हमें प्रभास का इंट्रो मिला जहाँ पे वो एकदम सुपर डैशिंग, एकदम कूल लुकिंग है, लेकिन वो एक मिशन पे आए हुए. ब्रह्मानंद सर जो है वो बस पैसे के लिए कुछ भी कर रहे हैं, बाकी वो ऐसे हैं कि मस्तियां फुल फैल रहे हैं और उनके साथ बहुत मजा आता है देखने में. एंड तमन्ना जो है वो उनकी बेटी है, सबसे बड़े गुंडे की बेटी है, उससे थ्रू वहाँ पे वो स्टीफन रॉबर्ट के पास जाएंगे, कैसे देखेंगे. तमन्ना तो भाई बहुत हॉट लग रही है अभी अभी. तमन्ना को देखते हैं हम सॉन्ग्स में, तो सर पहले से बहुत ही जबरदस्त है इसके मूव्स. और ये सॉन्ग कितना अच्छा था, मतलब इतने सारे क्विक और मूव्स और हर चीज में अलग कपड़े अलग लोकेशन, बहुत ही मजेदार सॉन्ग था. पर अब हमको ये भी जानना है कि स्टीफन रॉबर्ट है कौन. और दो लोग है, पहले तो मैं एक ही समझ रही थी, बाद में उन्होंने क्लैरिफाई किया कि दो लोग है वो. देखेंगे. तो आप लोगों को कैसा लगा कमेंट में जरूर बताएगा. जैसे लाइक करते जाए, कमेंट करते जाए, शेयर करते जाए और सब्सक्राइब करिए.